తన కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారని, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని టీడీపీ నేత ప్రభాకర్ అన్నారు. చింతమనేని అంటే టీడీపీ, టీడీపీ అంటే చింతమనేని అని చెప్పారు. అపోహలు పెంచుకుంటూ ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. ఆవేశపడి కేడర్ ప్రతిపక్షాల ట్రాప్లో పడొద్దని సూచించారు. చంద్రబాబు కష్టాల్లో ఉంటే ప్రతిఫలం వచ్చి అండగా నిలిచిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పారు. నా భార్య కానీ నా కూతురు కానీ రాజకీయాల్లోకి నా కంఠంలో ప్రాణం ఉండగా రారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇది ఎదటి వాళ్ళు సోషల్ మీడియాలో అనేక విధాలుగా మన్ని బలహీనపరచడానికి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ట్రాప్లో మీరు ఎవ్వరు కూడా పడొద్దు, పడే అవసరం లేదు. తెలుగుదేశం అంటే ప్రభాకర్, ప్రభాకర్ అంటే తెలుగుదేశం. దీనిలో సెకండ్ థాట్ అనేది కూడా లేదు. నేను లేని దెందులూరు లేదు, దెందులూరు లేని ప్రభాకర్ లేదు. ఒకే ఒక మాట, ఒకే ఒక నిర్ణయం, అది మీ అందరి నిర్ణయం. కమ్మరికంలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని, వాళ్ళు ఎవరో ఇవ్వద్దంటున్నారని కాకమకారులు చెప్తున్నారు. మన పార్టీ నాయకుల ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి కమ్మరికంలో ఉన్నటువంటి మన లీడర్ల ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు 50 మంది ఈ పార్టీలో ఉండి ఈ పార్టీలో గతంలో పదవులు అనుభవించిన వాడు కానీ, ఈ పార్టీలో ఈనాడు సభ్యత్వం ఉండి యాక్టివ్గా ఉన్నవాడు కానీ బయటికి పోయిన సంగతి చెప్పలా. నన్ను కాదనేవారు కమ్మరి కులంలోనే కాదు, ఏ కులంలోనూ లేదు నన్ను ఉద్యోగులేవాడు.